హాయ్ ఫ్రెండ్స్, అందరికి వందనాలు. ఈరోజు మన యొక్క అంశం యేసుక్రీస్తు సిలువపై చనిపోయిన పిమ్మట దేవాలయపు తెర రెండు భాగాలుగా చెరిగింది కదా, దీనిలోని ఆంతర్యం ఏమిటి అనేది చూద్దాం. వాక్యం ఇలా సెలవిస్తున్నది, మత్తయి 27:51, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను అని. అవును, ఆయన ప్రాణము విడిచిన మరుక్షణమే మహా అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది, అదే తెర చెరుగుట. అతి పరిశుద్ధమైన స్థలమునకు ముందు భాగములో ఉండే ఈ తెర ఎంతో బరువైనది. యేసుక్రీస్తు భూమి మీద జీవించినాటికి అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవాలయపు తెర కొలతలు ఈ విధముగా ఉన్నాయి. 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, అరచేయంత మందము కలిగి నిర్మించబడినది అని ఆల్ఫ్రెడ్ ఈడర్షీమ్ అనే యూది విద్వాంసుడు, ద లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ జీసస్ ద మెస్సయ్య అని తన గ్రంథము 611 పేజీలో వ్రాశాడు. ఏదేని వనములో మన పితరుడైన ఆదాము అతిక్రమ బట్టి దేవునికి మానవాళికి మధ్య ఎడబాటు కలిగి ఇక ఏనాటికి మానవుడు దేవుని చేరుకోలేడని గుర్తు చేస్తూ ఈ తెర నిర్మాణం జరిగింది. ఒకవేళ చేరుకోగలిగిన ప్రధాన యాజకుని సహాయం ద్వారా మరియు అతడు అర్పించు బలుల ద్వారా మాత్రమే చేరుకోవటం జరిగేది, కానీ స్వతంత్రంగానో ధైర్యంగానో ఎవరూ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్లుటకు అవకాశం ఉండేది కాదు. మరింత నిశితంగా చెప్పాలంటే, మీ యొద్ద 1,000 రూపాయలు అప్పు తీసుకుంటూ ఒక బాండ్ పేపర్ రాస్తాను, అప్పు తీరనంత వరకు అది మీ యొద్ద భద్రంగా ఉంటుంది, కానీ నేను ఆ 1,000 రూపాయల బాకీ తిరిగి చెల్లించిన మరుక్షణమే ఆ రుణపత్రాన్ని మీరు ముక్కముక్కలుగా చింపేస్తారు. అవును, పరిశుద్ధత మరియు సంపూర్ణత విషయంలో మానవుడు దేవునికి ఎంతో కాలము నుండి రుణపడి ఉన్నాడు. ఎన్ని గొప్ప క్రియలు చేసినను మానవుడు ఆ బాకీని దేవునికి చెల్లించలేని దయనీయ పరిస్థితిలో మిగిలిపోయాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధునిగా సంపూర్ణునిగా జీవించి చనిపోయి ఆ గొప్ప రుణమును దేవునికి చెల్లించిన వెంటనే దేవుడే ఆ రుణపత్రమును స్వయముగా చింపివేశాడు అని మనం ఇక్కడ భావించవచ్చు. అంటే ఇక మీదట ఏ మానవుడు ఎలాంటి ఎడబాటు లేకుండా వేర్పాటు లేకుండా క్రీస్తు యేసు ఉభయులను ఏకము చేశాడు అని వాక్యము ద్వారా మనకిక్కడ స్పష్టముగా అర్థమవుతున్నది. ఏ మానవ మాత్రుడు కూడా చింపటానికి అవకాశం లేనంతగా ఆ తెర అత్యంత బలముగా గట్టిగా కట్టబడినది, అది నిర్మింపబడినది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా చెల్లించబడిన ఆ యొక్క వెల ద్వారా దేవుడే స్వయముగా జోక్యము కలుగజేసుకుని మానవుడికి తనకి మధ్య ఉన్నటువంటి రుణము అనే ఆ యొక్క తెరను స్వయముగా ఆయన రెండుగా చింపివేశాడు. ఇది దేవుడు తెరను రెండుగా చింపుటలోని భావం.